Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu to Pawan batch reverse mind game. AP lo ee rajakeeya party aina adhikaranloki raavali ante magic figure 88 seatlu raavalsi untundi. ఆ సంగతి 4వ క్లాస్ పౌరశాస్త్రం పుస్తకంలో పాఠం చదివిన ప్రతి వారికి అర్థమయ్యే విషయమే. ఏపీలో చూస్తే ఈరోజుకు ఉన్న క్లారిటీ వైసీపీ మాత్రమే 175 సీట్లకే పోటీ చేస్తోంది. ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకోవడం లేదు. పదే పదే మేము సింగిల్గా వస్తామని వైసీపీ నేతలు చెబుతూ ఉంటారు. తెలుగుదేశం అయితే 2019 ఎన్నికలలో మొత్తానికి మొత్తం సీట్లకు పోటీ చేసింది. 23 సీట్లతో సరిపెట్టుకుంది. ఈసారి ఆ తప్పు చేయకూడదు అని తెలుగుదేశం భావిస్తోంది. పొత్తులతోనే ముందుకు పోవాలని చూస్తోంది. కలిసి వచ్చిన అన్ని పార్టీలను కలుపుకుని పోవాలని చూస్తోంది. ఇక జనసేన విషయానికి వస్తే ఆ పార్టీకి మొత్తం అన్ని నియోజకవర్గాలలో ఇన్ఛార్జీలు కూడా లేరు. పార్టీ కమిటీలను కూడా నియమించుకోలేదు. గ్రౌండ్ లెవెల్ దాకా పార్టీని తీసుకెళ్లలేదు అని అంతా అనే విషయమే. ఇక జనసేన కూడా 2019 ఎన్నికలలో తొలిసారిగా పోటీ చేసింది. బీఎస్పీ వామపక్షాలకు సీట్లు పంచి 137 చోట్ల ఆ పార్టీ పోటీ చేసిందని ఒక లెక్క ఉంది. అందులో డిపాజిట్లు దక్కినవి సింగిల్ డిజిట్ లోపే. ఇక ఈ 4 ఏళ్లలో చూసుకుంటే జనసేన గ్రాఫ్ పెరిగింది అని అంటున్నారు. కానీ ఆ పార్టీని దానికి తగినట్లుగా పటిష్టం చేసుకున్న సూచనలు అయితే లేవు. ఇక పవన్ కళ్యాణ్ వారాహి రథమెక్కి ఏపీ అంతా చుట్టేస్తారు. పార్టీలోకి చాలామంది ఇతర పార్టీల నేతలు జాయిన్ అవుతారని కూడా అప్పట్లో ప్రచారం సాగింది. కానీ కొత్త ఏడాదిలో 3వ వంతు పూర్తయినా వారాహి జాడలేదు. ఈ మధ్యలో రాజకీయ డెవలప్మెంట్ ఏంటి అంటే పవన్ 2 సార్లు తానే స్వయంగా చంద్రబాబు వద్దకు వెళ్లి ఆయన నివాసంలో చర్చలు జరిపి వచ్చారు. ఆ వివరాలు బయటకు తెలియకపోయినా పొత్తులకు సంబంధించి 2 పార్టీల మధ్య మరో అడుగు పడింది అని అంటున్నారు. ఏది ఏమైనా ఈ పొత్తులలో జనసేన పై చేయి సాధిస్తుందని కాపుసేన అధ్యక్షుడు మాజీ మంత్రి చేగొండ హరిరామ జోగయ్య వంటి వారు భావిస్తున్నారు. పవన్ సైతం ఆ మధ్య నిర్వహించిన హెచ్చర్ల సభలో కానీ మచిలీపట్నంలో జరిపిన పార్టీ ఆవిర్భావ సభలో కానీ గౌరవప్రదంగా ఉంటేనే పొత్తులని మాట్లాడారు. మరి ఇవన్నీ చూస్తే పొత్తుల విషయంలో జనసేన చాలా ఆశలు పెట్టుకుందని అంటున్నారు. మొత్తం ఉమ్మడి జిల్లాలైన 13 ఇంటిలో జిల్లాకు 560 సీట్ల దాకా టీడీపీ నుంచి పొత్తు రూపంలో తీసుకోవాలని, అలాగే సీఎం పోస్టు కూడా పవర్ షేరింగ్ ద్వారా అందుకోవాలని చూస్తోందని అంటున్నారు. ఈ రకమైన ధీమా జనసేనకు ఉండడానికి ఒక లాజిక్ ఉంది. అదేంటంటే ఒంటరిగా టీడీపీ పోటీ చేయలేదు అనే. పోటీ చేస్తే కనుక ఖచ్చితంగా ఓట్లు చీలి మరోమారు జగన్ సీఎం అవుతారు అన్న సర్వే లెక్కలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ సాహసం చేయదనే భావిస్తోందని అంటున్నారు. ఇక 2024లో ఓడితే జనసేన కంటే టీడీపీకే రాజకీయంగా ఎక్కువ ఇబ్బంది. కాబట్టి ఆ విధంగా ఆ పార్టీ బిగ్ రిస్క్కి దిగదు అని కూడా జనసేన అంచనా వేసుకుంటోందని అంటున్నారు. అయితే లాజిక్లు పాలిటిక్స్లో ఎంత మేరకు పనిచేస్తాయన్నది కూడా చూడాలని అంటున్నారు. పైగా పవన్ సీఎం అంటూ ఒకవైపు జోగయ్యలు, మరోవైపు నాదెండ్లలు, నాగబాబులు, ఇంకోవైపు ఆ పార్టీ నాయకులు స్టేట్మెంట్స్ ఇచ్చినంత మాత్రాన టీడీపీ ఆ ప్రతిపాదనకు ఒప్పుకుంటుందని భావించడం సాధ్యమా అన్న ప్రశ్న తలెత్తుతోంది. పవన్ కళ్యాణ్ కానీ జనసేన కానీ ఈ 4 ఏళ్లలో తమ పార్టీ బలం ఇంత అని నిరూపించుకోలేదు. దానికి తోడు పవన్ ప్రజాబలాన్ని కూడా నిరూపించుకునేలా ఏపీ అంతా దుమ్మెత్తుపోయేలా వారాహి రథయాత్ర చేసి ఉంటే ఈ పాటికి టీడీపీకి గుబులు ఎంతో కొంత పుట్టి ఉండేది. ఇవన్నీ పక్కన పెట్టి తామే 1కి 10 సార్లు టీడీపీ పెద్దల వరకు వెళ్ళి ముచ్చట్లు పెట్టి వస్తూ ఉంటే సీఎం సీటు షేరింగ్ కుదిరే వ్యవహారమేనా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. మేము అధికారంలోకి వస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ అని ఇటీవలే జనసేన నేత నాదెండ్ల మనోహర్ గంభీరంగా ప్రకటించారు. మా పవన్ కళ్యాణ్ సీఎం అయితే టీడీపీని పూర్తిగా ప్రక్షాళన చేసి అభివృద్ధి చేస్తామని ఆయన అన్నగారు జనసేన నేత నాగబాబు అంటున్నారు. ఇలా పవన్ సీఎం అంటూ ఆ పార్టీ నేతలు అనడం ఏ వ్యూహంలో భాగమంటే అదంతా మైండ్ గేమ్లో భాగమా అన్న చర్చ కూడా వస్తోంది. పవన్ని సీఎంగా ప్రకటించకపోతే కాపులు ఒప్పుకోరు అంటూ జోగయ్య వంటి వారు విడుదల చేస్తున్న లేఖల సారాంశం అదే అనుకున్నా ఇలాంటి మైండ్ గేమ్కి చంద్రబాబు పడతారా అన్నదే అసలైన చర్చ. అసలు ఇంతకీ పవన్ కళ్యాణ్ నేనే ఏపీకి కాబోయే సీఎం అని ఎక్కడైనా ప్రకటించారా అన్న ప్రశ్నకు కూడా జవాబు వెతకాల్సి ఉంది.